బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైమ్. సూపర్ ప్రైమ్ టైంలో సీనియర్ జర్నలిస్ట్ మహాన్యూస్ ఎండి మారళ వంశీకృష్ణ గారి విశ్లేషణ చూద్దాం సార్. నమస్తే సార్. నమస్తే మురళి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా టార్గెట్ రెండు తెలుగు స్టేట్స్ ఎలాగైనా పాగా వేయాలి, బీజేపీ మళ్ళీ బలం పుంజుకోవాలి అంటున్నారు. ఇందులో ఫస్ట్ ఏపీ. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది కదా, కానీ ఒక్క ఐడియా బీజేపీ జీవితాన్ని మార్చేసింది. ఒక్క ఐడియా బీజేపీ వైఖరిని మార్చేసింది. ఒక్క ఐడియా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని మార్చేయబోతుంది. ఒక్క ఐడియా పార్టీల మధ్య ఒక వైరాన్ని తీసుకురాబోతుంది. వీటన్నిటికీ ఆ ఒక్క ఐడియా ఏంటి అంటే, తిరుపతిలో జరిగినటువంటి అమిత్ షాతో జరిగినటువంటి మీటింగ్ సమావేశంలో ఒక స్పష్టమైనటువంటి వైఖరి రావటం జరిగింది. ఇప్పటివరకు బీజేపీ ఇంటర్నల్గా వైసీపీతో అంటగాగుతుంది, బయట కామెంట్స్ చేస్తుంది అనేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ నిన్న ఇచ్చినటువంటి ఒక స్పష్టమైన అంశంతో వైసీపీ టీడీపీ రెండు బీజేపీకి టార్గెటే, రెండిటికీ సమాన దూరాన్ని పాటించాల్సిందే, ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతని క్యాచ్ చేసుకోవాల్సిందే, ప్రభుత్వం పైన పోరాడాల్సిందే. ఇది స్పష్టమైనటువంటి వైఖరిని నిన్న ఇవ్వటం జరిగింది. 2029 కాదు టార్గెట్, 2024 టార్గెట్ అని అమిత్ షా బీజేపీ నేతలకి స్పష్టం చేశారు. ఒక స్పష్టమైనటువంటి వైఖరిని ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఏదైతే ఈ అంశాల్లో మనం చూసినప్పుడు, తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తరువాత ఈ సమావేశం జరిగింది. న్యాయస్థానంటూ దేవస్థానం అని చెప్పని వెంకటేశ్వర స్వామి దగ్గరికి అమరావతి ప్రజానీకం బయలుదేరి వెళుతూ ఉంది. ఆ సందర్భంగా జరిగినటువంటి ఫస్ట్ కామెంటు, మహాపాదయాత్రకి ఎందుకు మద్దతు ఇవ్వలేదు, బీజేపీ అమరావతి స్టాండ్ తీసుకున్న తర్వాత, తీర్మానం చేసిన తర్వాత ఎందుకు వెళ్ళలేదని నిన్న చెప్పాం కదా, కుంకుడు పులుసుతో తలంటు పెట్టారని పెట్టి పాదయాత్రలో హాజరు కమ్మని చెప్పారు. అంటే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఆయన వైఖరిలో కూడా మార్పు వచ్చింది. ఇప్పటివరకు బీజేపీ అమరావతి పైన స్టాండ్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఒకవైపు ఇక్కడ సుజనా చౌదరి చాలా స్పష్టంగా అమరావతికి బీజేపీ కట్టుబడి ఉంది అని అంటే, ఢిల్లీలో కూర్చున్నటువంటి వెంటనే జీవీఎల్ నరసింహారావు గారు వచ్చి ఆయన ఇంకొక కామెంట్, మేము అది రాష్ట్ర పరిధుల అంశం అని చెప్పింది. ఇలాంటి అనేక కామెంట్స్ జరిగినాయి. సుజనా చౌదరి గారు ఒకటి మాట్లాడారు, జీవీఎల్ నరసింహారావు ఒకటి మాట్లాడారు. కానీ వెంటనే వీటన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టేశారు అమిత్ షా. కామాలు లేవు, ఏదైతే సుజనా చౌదరి చెప్పినటువంటి స్టాండ్ ఫిక్స్ అని చెప్పని ఆయన ఫిక్స్ చేసేసాడు. మహాపాదయాత్రకి రూట్ క్లియర్ చేసేసారు. అంటే ఆ దేవుణ్ణి దర్శించుకోవటం ఈ దేవస్థానం దగ్గరికి వెళ్తున్నటువంటి వారికి 1000 ఏనుగుల బలాన్ని ఆ ప్రజానేకానికి ఇవ్వటం జరిగింది. రైట్, ఇది ఒక అంశం. ఇదే విధంగా మిగిలినటువంటి అంశాల్లో బ్యాక్ సీట్లో కూర్చొని మీరు డ్రైవింగ్ చేస్తున్నట్టు మీరు ఫీల్ కావద్దు, బ్యాక్ సీటే, డ్రైవింగ్ సీటే అని చెప్పని స్పష్టంగా చెప్పేశారు. అంటే ఎవరైతే బీజేపీ బ్యాక్ సీట్ అంటే సోమవీర్రాజు గారు డ్రైవింగ్ సీట్లో ఉంటే, వెనకమాల కూర్చున్నటువంటి సునీల్ దియోదర్ గారు లేదా జీవీఎల్ గారు వెనకమాల కూర్చొని డ్రైవ్ చేస్తున్నారు, ఇది నష్టం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన స్పష్టంగా వ్యక్తం చేసి బ్యాక్ సీటే, డ్రైవింగ్ సీటే అని చెప్పని స్పష్టంగా చెప్పేశారు. మూడో పాయింట్, ఒక స్పష్టమైనటువంటి పార్కింగ్ ప్లేస్లో ఉన్నారు, పార్కింగ్ ప్లేస్గా ఉపయోగించుకుంటున్నారు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు అని అంటే, ఎవరైతే ఇటు సుజనా చౌదరి గారు కావచ్చు, సీఎం రమేష్ గారు కావచ్చు, టీజీ వెంకటేష్ కావచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి గరికపాటి గారు కావచ్చు, ఎవరినైనా కానీ వారిని ఉద్దేశించినటువంటి కామెంట్ పైన కూడా, పార్కింగ్ ప్లేస్ కాదు, వాళ్ళు స్టీరింగ్ ప్లేస్లో ఉన్నారు, వాళ్ళు మీరందరూ స్టీరింగ్ చెయ్యండి, మీరు స్టీరింగ్ చేసి నడిపించండి అని చెప్పని వీళ్ళందరూ భుజస్కంధాల పైన ఒక ఆ బాధ్యతలను పెట్టారు స్పష్టంగా. అంటే ఎవరైతే ఇప్పటివరకు బ్యాక్ సీట్లోనో అసలు బ్యాక్ సీట్లో ఉండారో లేదో అని తెలియనటువంటి వాళ్ళందరికీ స్టీరింగ్ అప్పచెప్పేశారు. ఇక బీజేపీ స్టీరింగ్ నడిపించాల్సినటువంటిది గేర్ ఏ గేర్లో వెళ్ళాలి, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ వేయాలి, ఎక్కడ యాక్సిలేటర్ నొక్కాలి, ఎక్కడ లైట్లు వేయాలి, ఎక్కడ లైట్ ఆపాలి, ఎక్కడ కార్ పార్క్ చేయాలి, ఎక్కడ కారు ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి మొత్తాన్ని కూడా బీజేపీని ఇక నడిపించేటువంటి బాధ్యతని నిన్న వారు స్పష్టంగా కన్నా, సుజన, రమేష్, అట్లా పురంధేశ్వరి, సత్యకుమార్ వీళ్ళ ఐదుగురితో సంప్రదించిన తరువాత మాత్రమే మీరు నిర్ణయాలు తీసుకోండి అని కూడా చెప్పటాన్ని బట్టి చూసినట్లయితే ఒక స్పష్టంగా
వారికి ఒక వైఖరిని ఇచ్చేశారు. అంటే బీజేపీ తిరగబడింది. ఇప్పటి వరకు బీజేపీ ఒక రకంగా తిరగబడి ఉంటే వారి యొక్క నాయకత్వంలో నుంచి ఇంకో నాయకత్వంలోకి మార్చబడింది. అంటే దీన్ని బట్టి కానీ బీజేపీ ఏ రకంగా వెళ్ళబోతుంది. ఇప్పటి వరకు వైసీపీతో ఉన్నటువంటి ఫైట్ ఒక రకంగా ఉంటే ఇక ఉండబోతున్నటువంటి ఫైట్ చాలా బలంగా ఉండబోతుంది. మహాపాదయాత్రలో వీళ్ళు ప్రారంభించి అక్కడి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి పైన పోరాటం చేయబోతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అంశాలు, అది ఎయిడెడ్ స్కూల్స్ కావచ్చు లేదా ఇతర సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని ఉపయోగించుకోవడంలో జరిగినటువంటి ఇది కావచ్చు లేదా ఇతర అంశాలు కావచ్చు, ప్రతి అంశం పైన ఇక్కడ బీజేపీ చాలా ఘాటైనటువంటి రీతిలో చాలా ఘాటైనటువంటి వేగంతో వైసీపీ మీద ముందుకు వెళ్ళబోతుంది. మరి వైసీపీ అదే స్థాయిలో బీజేపీని ఢీ కొట్టడానికి సన్నద్ధం అవుతుందా, సన్నద్ధం కాలేదా? సన్నద్ధం కావటానికి, సన్నద్ధం కాకపోవటానికి రెండు అంశాలు ఇక్కడ ప్రధానంగా అడ్డు తగులుతూ ఉన్నాయి. మరి ఆ అడ్డును కూడా దూకి మరి ఫైట్ చేస్తారా లేదా ఫైట్ చేయలేరా? అందులో ఒకటి ఏదైతే ముఖ్యమంత్రి గారి పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి కేసులు ఒకటైతే, రెండోది అవినాష్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఇప్పుడు ఈ కేసు, అది ఒక రకమైనటువంటి ప్రభంజనాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో, ఈ నేపథ్యంలో, ఈ కేసుల నేపథ్యంలో మరి బీజేపీ పైన అదే స్థాయిలో ఫైట్ చేస్తారా లేదా ఫైట్ చేయలేక కొంత నెమ్మదిగా బీజేపీ దూకుడికి కళ్ళెం వేయటానికి ఆలోచించి వెయిట్ చేస్తారా అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. మరి ఈ పాయింట్స్తో ఎటువంటి రాజకీయం జరగబోతుంది, వైసీపీ రాజకీయంగా వైసీపీని ఇప్పటి వరకు టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం ఇలా ఫైట్ చేస్తూ వచ్చినాయి, కానీ ఇప్పుడు బీజేపీ చేయబోయేటువంటి ఫైట్ ఉన్నటువంటి బలం తక్కువైనప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి పవర్తో చాలా వేగంగా ఫైట్ చేయగలుగుతారు. కాకపోతే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, మిగిలినటువంటి పార్టీలకి బీజేపీకి ఉన్నటువంటి ఒక డిఫరెన్స్ ఏంటంటే, బీజేపీలో స్టార్ లీడర్స్ ఉన్నారు. అంటే వారికి ఎంత బలం ఉందో ప్రజల్లో అనేటువంటిది పక్కన పెడితే, వారు నాయకత్వమైనటువంటి అంశాల్లో కావచ్చు, వారికి ఉన్నటువంటి అంశాల్లో వారు బలమైనటువంటి ఫైట్ని ఇవ్వగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఆ రకమైనటువంటి రాజకీయ నేపథ్యం, వ్యూహం తెలిసినటువంటి రాజకీయ నేపథ్యాన్ని తెలిసినటువంటి వ్యక్తులు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. మరి వారు ఫైట్తో వైసీపీకి ఎటువంటి చెక్ పడబోతుంది, వైసీపీ మరి ఎటువంటి వ్యూహంతో బీజేపీని ఎటువంటి చెక్ పెట్టబోతుంది? ఫ్యాన్ గాలా పువ్వా, ఈ రెండిట్లో కమలము పువ్వు, కమలం వర్సెస్ ఫ్యాను, ఈ ఫైట్ ఎట్నుంచి ఎట్టి తీసుకెళ్ళిద్ది అనేటువంటిది చాలా ఆసక్తిగా మారబోతుంది. మరి దీన్ని ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని, ఒక ఐడియా జీవితాన్ని మార్చేదిలాగానే, ఒక్క ఐడియా, అమిత్ షా ఇచ్చినటువంటి ఐడియా మొత్తం మార్పులకి శ్రీకారం చుట్టబోతుంది. ఇంకొక అంశం ఏంటి అంటే, మురళి, ఎక్కడైతే అమిత్ షా, జనరల్గా 29 రాష్ట్రాల రాజకీయాలన్నింటినీ చూసేటువంటి వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ 0.1 0.1.0 ఎంతో అనుకుంటే, ఆంధ్రప్రదేశ్లో అతి తక్కువ పరిస్థితి ఉన్నటువంటి బీజేపీ పార్టీ స్థితిగతులని, పరిస్థితిని, ఇక్కడున్న బలాలని, బలహీనతల్ని, ఏ రకమైనటువంటి వైఖరితో ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం వ్యవహరిస్తుంది, ఏ రకమైనటువంటి ఆలోచనలతో ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ప్రవర్తిస్తుంది, అది బీజేపీకి లాభం చేకూరుస్తుందా, నష్టం చేకూరుస్తుందా, వాళ్ళ విధానాలు ఏంటి, వాళ్ళ వైఖరులు ఏంటి అనేటువంటి దాన్ని ఎక్కడో కూర్చున్నటువంటి అమిత్ షా ఇంత స్పష్టంగా తెలుసుకొని, ఇంత స్పష్టంగా వీళ్ళందరినీ క్లాస్ పీకి దశా దిశ నిర్దేశం చేశారంటే, వారికి ఉన్నటువంటి ఆ వ్యూహం, ఆ రాజకీయ బలమే అందుకే వారు నెంబర్ 2 అయ్యారు అని చెప్పవచ్చు. అది వారికి ఉన్నటువంటి బలంగా చూడవచ్చు. కానీ ఒక అంశం ఏంటంటే, రాజధాని విషయంలో ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఇవ్వటం మాత్రం అమిత్ షాకి అది ఒక ఇక్కడ బలాన్ని అయితే ఇచ్చింది అని చెప్పవచ్చు. మురళి, కేంద్రం వైఖరిగా చూడాలంటారా, పార్టీ వైఖరిగా చూడాలంటారా? పార్టీ వైఖరిగా చూడాలి. పార్టీ వైఖరి ఏదైతే ఉందో, ఇప్పటి వరకు మా స్టాండ్ అది కాదు, మా స్టాండ్ ఇది కాదు, మా స్టాండ్ అది, అసలు ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కుతారంటే, అసలు ఆ బీజేపీ పార్టీలో వాళ్ళకి ఓట్లే లేవు, కానీ నిజంగా ఓట్లు ఉన్నట్టయితే వాళ్ళ స్పీడ్కి, వాళ్ళ దెబ్బకి మామూలు తట్టుకునేది కాదు. ఎందుకనంటే వాళ్ళకి అసలు ఎక్కడ ఎంత బలం ఉందో చూసుకోకుండా వారు అక్కడ కూర్చొని ఇక్కడ అసలు అది లేదు, ఇక్కడ ఇది లేదని చెప్పి ఇప్పటి వరకు వ్యవహరించారు. కానీ ఇప్పుడు అమిత్ షా ఏదైతే, అక్కడ మనం చూడాల్సింది
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసినటువంటి ప్రదేశం. ఇప్పటి వరకు వాళ్ళకి మార్పు రాలా, కానీ ఇప్పుడు మార్పు వచ్చింది. ఎందుకు మార్పు వచ్చింది? సరే, వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న తర్వాత మార్పు వచ్చింది అనేది పక్కన పెట్టినా, కానీ ఒక వైఖరిలో మార్పు వచ్చేసింది. ఇప్పుడు స్టాండ్ మారింది. ఇప్పుడు ఈ స్టాండ్ మారిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేటువంటిది చూద్దాం. రాజకీయంగా చాలా పరిణామాలు, చాలా పరిస్థితులు మారబోతాయి. ఎటువంటి ఏ పార్టీ ఏ రకమైనటువంటి వైఖరి తీసుకునేది, ఏ రకమైనటువంటి స్టాండ్తో వీళ్ళందరూ ముందుకు వెళతారు అనేటువంటిది కూడా చూడాలి. మరి ఐకమత్యమే బలం అన్నారు, మరి ఐకమత్యంతో ముందుకు వెళతారా, ఐకమత్యం లేకుండా ముందుకు వెళతారా అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి అమిత్ షా చెప్పినటువంటి అంశాలను పరిగణలో తీసుకొని ముందుకు వెళతారా, అమిత్ షా వైఖరిని కూడా ధిక్కరించి వెళతారా అనేది కూడా చూద్దాం. మరి మురళి సార్, సరిగ్గా తర్వాత అంశం చూస్తే వైఎస్ వివేక హత్యపై వైసీపీ ఒక సవాల్ విసిరింది. రాచమల్లు ఒక ఎమ్మెల్యే సవాల్ విసిరినటువంటి పరిస్థితి, అవినాష్కు సంబంధమే లేదు, ఉంటే నిరూపించండి, 9 మంది కూడా రాజీనామా చేస్తామనేటువంటి కామెంట్. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు బయట ఉన్నట్టుంది, ఒకసారి ఆ బయట ప్లే చేయండి. రాచమల్లి గారు ఏమన్నారో రెడ్డి, ఎక్కడ కూడా ఏ చిన్న పొరపాటు హింసకు సంబంధించి ప్రేరేపించే మనిషి కాదు. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తా ఉన్నా, మా అవినాష్ నేర ప్రవృత్తిని కలిగి హింసను ప్రేరేపించినాడు, వివేకం సార్ హత్యలో అతని సంబంధం ఉందని చెప్పి ఏ ఒక్కరు నిరూపించినా మా నేనుగాక మా 8 మంది ఎమ్మెల్యేల రాజీనామాకు, రాజకీయ సన్యాసానికి నేనే బాధ్యుని, నేనే మాట్లాడతా, మేము 9 మందిని చేస్తాం. మా అవినాష్ రెడ్డి ఎక్కడ కూడా ఏ చిన్న పొరపాటు హింసకు సంబంధించి ప్రేరేపించే మనిషి కాదు. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తా ఉన్నా, మా అవినాష్ నేర ప్రవృత్తిని కలిగి హింసను ప్రేరేపించినాడు, వివేకం సార్ హత్యలో అతని సంబంధం ఉందని చెప్పి ఏ ఒక్కరు నిరూపించినా మా నేనుగాక మా 8 మంది ఎమ్మెల్యేల రాజీనామాకు, రాజకీయ సన్యాసానికి నేనే బాధ్యుని, నేనే రైట్ బాధ్యత తీసుకున్నారు సార్. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు బాధ్యత తీసుకున్నారు సార్, రైట్, సంతోషం. నేర ప్రవృత్తి కలిగి లేదా నేరానికి ప్రేరేపించినటువంటి అంశాలు ఏదన్నా కానీ వైఎస్ వివేక గారి హత్య కేసు విషయంలో రైట్, అవినాష్ రెడ్డి గారి పైన సరే వారికి మంచి అభిప్రాయం ఉంది, అది సంతోషించదగినటువంటి అంశమే. కాకపోతే ఇక్కడ 3 అంశాలను చూడాలి. అసలు ఇప్పుడు సిబిఐ చేస్తున్నటువంటి దర్యాప్తు, ఈ క్రైమ్కి, వైఎస్ వివేక క్రైమ్కి రాజీనామాలకి సంబంధం ఏంటి? క్రైమ్ వైఎస్ వివేక హత్యకి ఈ 9 మంది రాజీనామాలకి అసలు సంబంధం ఏంటి? మరి 9 మంది వీరెందుకు రాజీనామా చేయాలి? అటువంటి పరిస్థితి ఉంటే ఆ సవాల్ని ఇస్తాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఆ సవాల్ విసిరాలి. ఏమని, ఆయన సొంత బాబాయి. అదేవిధంగా ఎవరైతే అవినాష్ రెడ్డి వాళ్ళ చిన్నాన్న, అదే చిన్న తాత, తమ్ముడు కొడుకు, అదే బాబాయ్ కొడుకు, తమ్ముడే, మరి వారు కుటుంబానికి సంబంధించిన అంశం. కానీ 9 మంది మేము రాజీనామా చేస్తామన్నారు, మరి ముఖ్యమంత్రి గారిని రాజీనామా విషయంలో పక్కకి నెట్టారు అంటే అంత నమ్మకం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారే కూడా దీనికి ముందుకు వస్తారని చెప్పని చెప్పి ఉండొచ్చు. కానీ ఈ వైఎస్ వివేక హత్యకి, 9 మంది రాజీనామాకి సంబంధం అనేటువంటిది ఎక్కడో ఒక నెగిటివ్ సెన్స్ని క్రియేట్ చేస్తూ ఉంది. మరి ఒకటి, రెండో అంశం, రెండో సిబిఐ ఇరికించాలని ప్రయత్నం చేస్తుంది అనేటువంటి కామెంట్ కూడా వారు చేసినట్లున్నారు. అది సిబిఐకి వైఎస్ అవినాష్ రెడ్డికి మధ్య వైరం ఏమి లేదే, వారి మధ్య వైరం లేదు. సిబిఐకి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి గతంలో ఎటువంటి వివాదపరమైన అంశాలు లేవు, ఎక్కడ అనుమానపడాల్సినటువంటి అంశం లేదు. మరి సిబిఐ ఇప్పటికే 2 సంవత్సరాల పాటు దర్యాప్తు చేసి 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 అందరికీ అలుపు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ దస్తగిరి స్టేట్మెంట్ని, వాంగ్మూలాన్ని బయట పెట్టి దీంట్లో గంగిరెడ్డి వెనకమాల వాళ్ళు ఉండాలని గంగిరెడ్డి చెప్పాడు అనేటువంటి పాత్రలు వచ్చిన వెంటనే ఇంత తొందరపాటు, ఇంత తొందరపాటుతో సిబిఐ ఇరికించాలని ప్రయత్నం చేస్తుంది అని అంటే ఇరికించటానికి ప్రయత్నం చేస్తుంది అన్న వెనక, ఆ మాట వెనక కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇక 3వ అంశానికి సంబంధించి ఎక్కడైతే దీంట్లో వైఎస్ వివేక హత్య అన్న తర్వాత ఎవరు దీనికి సంబంధించి ఎవరైతే సిబిఐ ఎంక్వైరీ లేదా సిట్ ఎంక్వైరీ 9 నెలలు చేసింది కదా ప్రభుత్వం, మరి ఆ 9 నెలల్లో బయట పెట్టి ఉండాల్సింది కదా. ఎస్, దీంట్లో అవినాష్ రెడ్డికి సంబంధం లేదు, దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, లోకేష్కి వీళ్ళకి మాత్రమే సంబంధం ఉందని ఆ రోజు ప్రూవ్ చేసి ఉండాలి కదా సిట్.
మరి సిట్టారో 9 నెలలు సమయం ఇచ్చినా మీ ప్రభుత్వానికి ఎందుకు ప్రూవ్ చేయాలన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇక 4వ అంశాన్ని చూసినట్లయితే మరి అవినాష్ రెడ్డికి సంబంధం లేదు. మరి శివప్రసాద్ రెడ్డి గారికి ఎవరికి సంబంధం ఉంది? ఎవరు ఈ హత్య చేయించారు? ఎవరు ఈ 40 కోట్ల సుఫారీ ఇచ్చారు? సరే, దొరికిన దస్తగిరికి ఇచ్చినటువంటి 1 కోటి రూపాయలు ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి? లేదా కదిరిలో గొడ్డలు కొన్నారని చెప్పని సిబిఐ చెబుతుంది. కదిరిలో గొడ్డలు కొన్నట్టుగా అక్కడ రిపోర్ట్ ఇచ్చారు. మరి కదిరిలో గొడ్డలు కొంటే అక్కడ కొనకపోతే ఇంకెక్కడ కొన్నారు? మరి ఇంత ఘాట్లు అంటే గొడ్డలి పోటుకి గుండె పోటుకి సంబంధం లేకుండా గొడ్డలి పోట్లని గుండె పోటు అంటే మనం మటన కొట్లో ఎట్లయితే చేస్తారో కైమ ఆ రకంగా కూడా నరికితే, అంత దారుణంగా కూడా మనిషిని హింసించి నరికితే, మరి ఆ కేసు విషయంలో మరి ఎవరు హత్య చేశారో కూడా అవినాష్ రెడ్డి గారు చేయలేదు. మరి ఎవరు చేశారో చెప్తే అది కూడా ఒక స్పష్టత వస్తుంది కదా. మరి ఎవరో దానికి ఉన్నటువంటి మరి ఇంత అవినాష్ రెడ్డి గారి మీద వారి మీద అంత నమ్మకం, అంత బలం, అంత మంచి వ్యక్తి, అంత ఇది అనేటువంటి అభిమానం, ఆ ప్రేమ ఉండటం మంచిదే. రాజకీయాల్లో వాళ్ళ పార్టీ వ్యక్తిని వాళ్ళు సమర్థించుకోవాలి. కానీ అంత సమర్థించుకున్నప్పుడు ఇది ఎవరు చేశారో కూడా చెప్పుంటే, లేదా దీని మీద ఎవరి మీద అభిప్రాయ అనుమానాలు ఉన్నాయో చెప్పుంటే ఇంకా బలంగా ఉండేదేమో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి. మరి వారి వాగ్దాటి, వారి ఆలోచన, వారికి ఉన్నటువంటి శైలి అదంతా కాస్త డిఫరెంట్గా ఉండిద్ది. చాలా బలమైనటువంటి నాయకుడు గారి ముద్ర ఉంది. మరి వారు ఈ కామెంట్స్లో రాజకీయ సన్యాసమే చేసేస్తామన్నారు. మిగతా వాళ్ళని కూడా కలిపి 9 మందిని కూడా రాజకీయ సన్యాసం చేయించేస్తా అన్నారు సార్. అసలు చేయాల్సినటువంటిది ముఖ్యమంత్రి గారు. సరే, వారు చేస్తారా లేదా వారికి అది కామెంట్ వేరు. కానీ వీరు సంబంధం లేకుండా వారు అంటే వారి పార్లమెంటు ఎంపీ అయి ఉండొచ్చు, లేదా సుదీర్ఘకాల నుంచి పరిచయం ఉండొచ్చు, స్నేహితం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. కానీ అందరు రాజకీయ అంటే పాపం వైఎస్ వివేక హత్యకు సంబంధించి ఈ హత్యలో ప్రధానమైనటువంటి నిందితులను పట్టుకోకపోతే మా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు హత్యకు సంబంధించి, మా ముఖ్యమంత్రి గారి బాబాయ్ హత్యకు సంబంధించి ఎవరైతే ప్రధాన నిందితులను పట్టుకోకపోతే మేము 9 మందిని రాజకీయ సన్యాసం చేస్తాము, 9 మందిని రిజైన్ చేస్తాము అని చెప్పాలి. అది చెప్పకుండా ఇది చెప్పటం కొంచెం ఎక్కడో ఏదో ఒక సెన్స్ని క్రియేట్ చేస్తుంది. సరే, దాంట్లో మరి వారి అభిప్రాయాలు ఏంటో, మనకు అర్థమైనటువంటి అభిప్రాయాలు కొన్ని ఉండొచ్చు, వారు చెప్పేటు కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చు. సరే, ఏదన్నా కావచ్చు, ఇది మాత్రం కొంచెం రాజకీయంగా ఇప్పటికే పొలిటికల్ పార్టీలు దీనిపైన ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఓ ఇకన ఒక యుద్ధం మొదలైపోయింది. ఒక ఇకన ఆ యుద్ధం ఎక్కడ దాకా వెళుతుంది అని అంటే రాజకీయంగా చాలా దూరం వెళుతుంది. మరి పొలిటికల్ ఫైట్లో, కడపలో జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ ఫైట్ ఎటు నుంచి ఎటు వెళ్తుందో మరి చూద్దాం. మరి ఈ పరిణామాలని మరి రాచమల్లు గారు మరి వారి ఉద్దేశం, వారి అభిప్రాయాలు ఏంటో కూడా మరి ఇంకొంచెం వివరంగా మీడియాకు కూడా తెలియజేస్తే మంచిది. కానీ ఈ క్రైమ్ కథకు, రాజకీయ రాజీనామాలకి, రాజకీయ సన్యాసాలకి, 40 కోట్లకి, 40 కోట్ల అంశాలకి, గొడ్డలి పోట్లకి, గుండె పోటుకి, రక్తపు మరకలకి, లేదా జరిగినటువంటి ఆనవాళ్ళకి మొత్తానికి కూడా ఏదో ఎక్కడో ఏ సంబంధాలో కూడా మరి తెలియజేస్తే ఇంకా మంచిది. మరి అలా తెలియజేస్తారేమోనని చెప్పని వేచి చూద్దాం. ఎస్ సార్, రాజకీయాలు బీజేపీకి కేసీఆర్ అల్టిమేటం అంటే వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రం వైఖరికి నిరసనగా ఈ నెల 18 ఇందిరా పార్క్ దగ్గర టీఆర్ఎస్ ధర్నా కూడా నిర్వహించబోతుంది సార్. దీనికి సంబంధించి అయిస్ గారు ఉన్నట్లున్నారు కదా, గెటింగ్ రెడీ సార్. అంటే ఎక్కడైతే ఇప్పటికే బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్, టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో ఒక యుద్ధాన్ని ప్రకటించుకున్నాయి. వరి, ఇందుట్లో వరి పంట కొనుగోలు అంశానికి సంబంధించి ఈ యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం పతాక స్థాయికి వెళ్ళింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి పైన గుడ్డులు దాడి వరకు, అదేవిధంగా మాటల పరిదాటి దాడి వరకు వెళ్ళింది. ఇక ఇప్పుడు దాడి వరకు వెళ్ళిన తర్వాత ఇకన మీరా మేమా అనేటువంటి తేల్చుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ అంశంలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే కేసీఆర్ కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి కామెంట్ ఇందిరా పార్క్ వేదికగా చూపించబోతున్నాం తడాక అని చెప్పారు, ప్రతి ప్రజాప్రతినిధి కూడా పాల్గొనాలి అని చెప్పారు. దీంతో ఎల్లుండు జరగబోయేటువంటి ఈ సమావేశం, ఈ సభ చాలా పరిణామాలకి కేంద్ర బిందువు కాబోతుంది, చాలా ఉద్రిక్త పరిస్థితులకి కాబోతుంది.
ఈ ఎక్కడైతే ఈ సభలు ఈ జరుగుతున్నటువంటి అంశాల సందర్భంగా బీజేపీ ఎక్కడైనా ఒక కార్యాచరణ కానీ జరిగితే రెండు వర్గాల మధ్య మరింత తీవ్రమైనటువంటి దాడులు జరిగేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వరి సమస్య, వరి సమస్యకి ఎవరు ఎవరైనటువంటి దాంట్లో వారు సమాధానం చెప్పాలి. ప్రజలు దాన్ని ఏది కరెక్టు ఏది రాంగు డెసిషన్ తీసుకుంటారు, ప్రజలు నిర్ణయించుకుంటారు ఎస్ వీళ్ళు తప్పు చేశారు వీరు రైట్ చేశారని. కానీ ప్రజల్ని ప్రజలలో ఒక ఉద్రిక్త పరిస్థితులు రెచ్చగొట్టడం ద్వారా, పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు రెచ్చగొట్టడం ద్వారా ఖచ్చితంగా ఇది ఒక ఎప్పుడు ఇంతవరకు లేనటువంటి కొత్త వివాదానికి కారణమవుతూ ఉంది. అజిత్ గారు, వంశీ గారు నమస్తే అండి. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసీఆర్ గారు మాట్లాడినట్టున్నారు, ఇందిరా పార్క్ వేదికగా తమ తడాకా చూపించడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధమైపోయింది. ఏంటి అజిత్ గారు ఎలా చూడాలి కేసీఆర్ వర్సెస్ బీజేపీ అంటే? టీఆర్ఎస్ అంటే కేసీఆర్ అనుకోండి, కానీ బీజేపీ అంటే ఒక సంజయ్ గారే కాదు కదా, చాలామంది ఉంటారు కదా. కేసీఆర్ వర్సెస్ బీజేపీ ఎటువైపు వెళ్ళబోతుంది యుద్ధం, ఎటువైపు వెళ్ళబోతుంది వరి సంగ్రామం? వంశీ గారు, అంటే కేసీఆర్ ఒక మాట అన్నారు ఈరోజు ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీడియా సమావేశం నిర్వహించి ఒక మాట అన్నారు, ఇకపై మేము బీజేపీని వెంటాడతాం వేటాడతాం, టీఆర్ఎస్ పార్టీ బీజేపీని వెంటాడుతుంది వేటాడుతుంది, బిగిన్ అయింది వేట అని అన్నట్లుగా ఆయన ప్రకటించారు. ప్రధానంగా దీనికి సంబంధించి రెండు అంశాలు, అంటే ఒకటే అంశం ముఖ్యంగా, ఆ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉన్న బండి సంజయ్కి సంబంధించి వరి వేసంగి పంటగా వెయ్యమున్నారా లేదా, వేస్తే మేము కొనుగోలు చేస్తాం, కేంద్రం అడిగి మేము కొనిపిస్తాం, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతామని అని చెప్పి మీరు చెప్పారా లేదా, చెబితే రేపు వేసంగి పంటకి మీరు ఖచ్చితంగా కొనడానికి ఏమన్నా రాసిస్తారా అననే రెండు అంశాలు అన్నారు. ఇది అంటే చాలా సింపుల్గా కనిపిస్తోంది కానీ చాలా పెద్ద అంశం వంశీ గారు, ఎందుకంటే ఇప్పటికే దేశమంతా కూడా బాయిల్డ్ రైస్ నిల్వలు చాలా ఎక్కువైపోయి ఎక్కడా కూడా ఎఫ్సిఐ గోడౌన్స్ కూడా ఖాళీ లేని పరిస్థితి ఉంది. అలాంటి నేపథ్యంలో వేసంగి పంట అనేది ఎప్పుడు కూడా దొడ్డు బియ్యమే వస్తాయి, అంటే బాయిల్డ్ రైస్కి పనికొచ్చే బియ్యమే వేసంగిలో వేస్తారు, ఎందుకంటే తక్కువ కాలంలో తక్కువ వాటర్తో వచ్చేస్తాయి కాబట్టి అలాంటి బియ్యాన్ని కొనడానికి అవకాశమే లేదు. కేంద్ర ప్రభుత్వం పాలసీగా రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికి కూడా చెప్పింది ఈ బియ్యం ఇక వెయ్యొద్దు, బాయిల్డ్ రైస్గా పనికొచ్చే బియ్యం ఇంకా వెయ్యొద్దు అని చెప్పి చెప్పింది. ఆ నేపథ్యంలోనే ఇదే అంశం హుజూరాబాద్కి తీసుకెళ్లినప్పుడు, హుజూరాబాద్ ఎన్నికల అంశంగా వచ్చినప్పుడు బీజేపీ సమర్థవంతంగా కేంద్రం అలా చెప్పలేదు, ఇక్కడ రాష్ట్రమే వరి కొనుక్కోరు, ఎందుకంటే హుజూరాబాద్ ఏరియా కానీ లేదా ఉత్తర తెలంగాణలో వేసంగి పంటగా ఖచ్చితంగా ఈ బియ్యం వేస్తారు, బాయిల్డ్ రైస్ చాలా ప్రసిద్ధి ఉంటుంది అక్కడ. అలాంటి నేపథ్యంలో కేంద్రం ఎక్కడా చెప్పలేదు అని చెప్పి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయకుండా ఇలా చేస్తోంది అని అనేది సమర్థవంతంగా ఆ రోజు ప్రజల్లోకి తీసుకెళ్లారు. దాంతోపాటు ప్రస్తుతం ఇంకా వివాదం అంటే వరికి సంబంధించి ఆ రోజు వరితోటి స్వయంగా బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత మళ్ళీ ఒకవైపు అంటే ఇప్పుడు వరి కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఐకేపీ కేంద్రాల పరిశీలన అని చెప్పి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో ఈరోజు అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అనేక అంశాలు చాలా ఆసక్తికరంగా అంటే తనదైన భాషలో ఒక ఉద్యమకారుడి భాషలో మేము ఉద్యమకారులం, ఇకపై మేము ఉద్యమిస్తామని చెప్పి చెప్తూ ముఖ్యంగా వరికి సంబంధించి కేంద్ర మంత్రికి తాను వెళ్ళి పర్సనల్గా కలిసి 2-3 గంటలు మాట్లాడాను, వాళ్ళు వేసంగి పంటని కొనలేమని చెప్పి చెప్పారు. దానికి సంబంధించి త్వరలో ఒక వారంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం పెట్టిన తర్వాత అధికారికంగా మేము లేఖ విడుదల చేస్తామని చెప్పి చెప్పారు అని అనేది కేసీఆర్ చెప్తున్నారు. ఈరోజు ఒకవేళ కేంద్రం చెప్పలేదు అని అంటే మీరు కొంటారని రాసివ్వండి, అఫీషియల్గా అధికారికంగా రాసివ్వండి అని అంటున్నారు. అంటే ఏ రకంగా చూసినా కానీ పూర్తిగా బీజేపీని ఇరుకన పెట్టే విధంగా, ఒకటి వేసంగి పంట వెయ్యమని చెప్పారు ఆ రోజు, ప్రజలకి కొంటామని గ్యారంటీ ఇస్తారా అని అనేది పూర్తిగా బీజేపీని ఇరుకును పెట్టే విధంగా కేసీఆర్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ గ్యారంటీ అని అనేది ఇస్తే వంశీ గారు, ఇటు తమిళనాడు నుంచి మనందరికి కూడా తెలిసిందే ఆంధ్రప్రదేశ్ నుంచి వేసంగి పంట లావు బియ్యం అని అనేది దుడ్డు బియ్యం అని అంటారు ఇక్కడ, అది పూర్తిగా ఏ స్థాయిలో వచ్చేస్తుంది, ఎందుకంటే వరి అంటే కొంత సులభం కాబట్టి అందరూ కూడా నీళ్లు ఉన్నప్పుడు వరికే వెళ్తారు. ఆ నేపథ్యంలో వరుసగా ఒకవేళ అది వస్తే కేంద్రం పరిస్థితి ఏంటి, ఎందుకంటే కనీసం ఎఫ్సిఐ గోడౌన్లు కూడా ఖాళీ లేనప్పుడు
కేవలం తెలంగాణకు సంబంధించి ఒక పాలసీ లేదా దేశానికి సంబంధించి ఇంకొక పాలసీలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవు కాబట్టి పూర్తిగా ఇది అంటే ఒక రకంగా రాష్ట్ర బీజేపీని ఇరుకును పెట్టే విధంగా కేసీఆర్ ప్రవర్తించడంతో పాటు కేంద్రానికి ఒక హెచ్చరిక చేశారు వంశీ గారు. ఎల్లుండి దీనికి సంబంధించి మీరు స్పష్టత ఇస్తారా ఇవ్వరా, అఫీషియల్గా మీరు సమాధానం చెప్పాలి, వరి కొంటారా కొనరా, రేపు వేసంగి పంట నెయ్యముంటారా వేయొద్దంటారా, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వర్షాకాలం పంటకి పంటను మేము కొంటాం, తర్వాత వేసంగి పంటకు సంబంధించి వరికి సంబంధించి మీ విధానం ఏంటి అని అనే ఒక నినాదంతో పార్లమెంటు సభ్యుల నుంచి టీఆర్ఎస్కి సంబంధించి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ జడ్పీ పర్సన్స్ జడ్పీ చైర్పర్సన్స్ మండల అధ్యక్షులు స్థానిక సంస్థల ప్రతినిధుల దగ్గర నుంచి చివరికి సహకార సంఘ సభ్యులు అదేవిధంగా రైతు బంధుకి సంబంధించి కూడా జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా నిర్వహిస్తాము. ఆ ధర్నా కూడా 3 గంటల పాటు ధర్నా తర్వాత దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పష్టం చేయాలనే డిమాండ్ తోటి రాజ్భవన్కి తరలి వెళ్ళి కేసీఆర్ ఆధ్వర్యంలో అక్కడ గవర్నర్కి మెమోరాండం సమర్పించనున్నారు వంశీ గారు. అంటే ఇప్పటికే మనం ఒకవైపు చూస్తే ఢిల్లీలో ఇప్పటికే దాదాపు 1.5 సంవత్సరం నుంచి కూడా అక్కడ రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తా ఉన్నారు. ఆ రైతుల ఉద్యమానికి ఇటు బీజేపీ ఇతర పక్షాలన్నీ కూడా మద్దతు తెలుపుతూ పోలరైజ్ అవుతా ఉన్నాయి. ఆ పోలరైజ్ అయ్యే నేపథ్యంలో కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఇటు టీఆర్ఎస్ అటు అంటే అటువైపు ఎప్పుడు కూడా మద్దతు చెప్పలేదు. రైతు చట్టాలు వ్యతిరేకించినప్పటికి కూడా న్యూట్రల్ గా ఉన్నారు, కానీ వాళ్ళు ఏం వ్యతిరేకంగా ఓటింగ్ పాల్గొనడం కానీ లేదంటే ఇవన్నీ కూడా చేయలే. ఆ నేపథ్యంలోనే ఈరోజు అక్కడ రైతుల దీక్ష జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ వరి అంశం అనేది కనుక కేసీఆర్ తీసుకొని వచ్చి, ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో ఒకవేళ దీక్ష జరిగితే ఇది ఖచ్చితంగా దేశవ్యాప్త చర్చ అవుతుంది. అసలే అటు బెంగాల్ కూడా వరికి బాగా వరి ఎక్కువగా ఉంటుంది, బెంగాల్ కానీ తమిళనాడు కానీ ఇటు కేరళ కానీ ఇలా అన్ని రాష్ట్రాలు కూడా కలిసి ముందుకెళ్తున్నాయి. అంటే ఇది ఒక రకంగా కేసీఆర్ గారికి వరి రూపంలో అందివచ్చిన అవకాశంగా చెప్పొచ్చు. వరి ద్వారా వార్ అనేది కేంద్రం మీద కేసీఆర్ ప్రకటించినట్లుగా కూడా మనం చూడొచ్చు వంశీ గారు. యా అంటే మొత్తానికి వేట మొదలైందని చెప్పారు. వేట మొదలవడంలో ఒక రాజకీయ కోణం, ఒక వరి అంశం, 3 నీటి అంశం 3 కనిపిస్తున్నట్టుంది. మొత్తానికి నీళ్లు నేను సమృద్ధిగా ప్రాజెక్టులు కట్టడం వలన నీళ్లు రావటం వలన పంటకి పంట వేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, రైతాంగం సిద్ధంగా ఉన్నారని చెప్పినట్లున్నారు. 2, పొలిటికల్గా హుజూరాబాద్ ఎన్నిక ఏటల గెలుపు అసలు ఎటుపోయిందో ఏందో, పాపం కనీసం సన్మానం సభలు కూడా జరగనటువంటి పరిస్థితి ఒకటి వచ్చేసింది. 3 వెంటాడతామని చెప్పారు వంశీ గారు. ఇంకొక మాట కూడా అన్నారు, అంటే ఒకవైపు ఈరోజు సూర్యాపేటలో అక్కడంతా కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చారు, మా మీద దాడి చేశారని బీజేపీ అంటుంటే అమిత్ షా స్వయంగా కూడా అక్కడ జరిగిన సంఘటన మీద పరిశీలించి అటు బండి సంజయ్తో మాట్లాడితే 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, అందులో కనీసం సగం మంది అన్న రైతులు ఉండరా, వాళ్ళు వడ్లు అమ్మరా, ఖచ్చితంగా అన్ని కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా వాళ్ళు వస్తారని చెప్పి చెప్పారు వంశీ గారు. అంటే పూర్తిగా ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని నిలవరించడానికి మా వాళ్లే రైతులు అని అనేది స్వయంగా కేసీఆర్ గారు చెప్తున్నారు. అంటే అన్ని రకాలుగా కూడా ఒక అష్ట దిగ్బంధనం అని అనేది వరి పేరుతో చేసే ఒక ఉద్యమానికి అయితే శ్రీకారం చుట్టినట్లుగా కనిపిస్తోంది. అదే జెండాని బీజేపీ కాషాయం జెండాలను కదలనివ్వను అని చెప్పారు. కానీ కదలటానికి బండి సంజయ్ అమిత్ షా ఫోన్ చేశాడంటే వాళ్ళ కేంద్రం వైపు నుంచి ఒక మద్దతు లభించింది. కానీ దీంట్లో పాపం ఈ మొత్తం ఫైట్ లో పాపం కాంగ్రెస్ పార్టీ అసలు ఎటుపోయిందో కనపట్టలేదు కదా దశతి గారు. అవును వంశీ గారు, ఖచ్చితంగా. ఎందుకంటే ఇటు వరి ఉద్యమానికి హుజూరాబాద్లో కూడా వరి అంశం మీదే అక్కడ బీజేపీ వెళ్ళింది. ఆ తర్వాత ఆ వరినే ఈరోజు బీజేపీ మీద ఆయుధంగా టీఆర్ఎస్ పట్టుకుంది. అయితే వరికి సంబంధించి మనం ఎక్కడా కూడా, ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఈ రైతుల ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తోంది కాంగ్రెస్ అవుట్ రైట్గా కూడా, ఎక్కడికక్కడ రైతు ఆందోళనలలో కాంగ్రెస్ పాల్గొంటుంది. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి అటు అంటే కేంద్రం మీద టీఆర్ఎస్ పోరాడుతుంది లేదా కేసీఆర్ పోరాడతారు, కేసీఆర్ మీద ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ పోరాడుతుంది, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి అంటే కేంద్రం నుంచి మళ్ళీ రాష్ట్రానికి సంఘీభావం రాష్ట్ర బీజేపీకి, అంటే మొత్తం మీద కూడా ఈ వరన్ అనేది వీళ్ళ చుట్టూ తప్పితే వీళ్ళని దాటకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మరి ఏం జరగబోతుందో చూద్దాం. ఇక నెక్స్ట్ టాపిక్ మొత్తానికి అమరావతి ఉద్యమం, అమరావతి ఉద్యమానికి సంబంధించి మీరు స్వయంగా మీరు 3 రోజులు అక్కడ పాల్గొన్నట్లున్నారు, 700 రోజు. ఏంటి అజిత్ గారు ఏం గమనించారు, ఏంటి వారి దీక్ష, ఏంటి వారి పోరాటం, ఏంటి వారి పాదయాత్ర, ఏంటి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది?
వంశీ గారు, అంటే ఇక్కడి నుంచి మొదటి నుంచి కూడా మనం అక్కడి నుంచి వచ్చే రిపోర్ట్లు చూస్తున్నప్పుడు ఉద్యమానికి సంబంధించి కానీ ఇవన్నీ అంటే ఒక రకమైన అభిప్రాయం ఉండేది. ఖచ్చితంగా ఉద్యమం న్యాయమైనది, అమరావతి రైతులు తాము ఇచ్చిన భూముల కోసం వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు, 700వ రోజు అయింది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది వంశీ గారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో యాత్ర అడుగుపెట్టినప్పటి నుంచి, నిన్న 2 రోజుల నుంచి కూడా మనం చూసాం, కొండేపు నియోజకవర్గం, ఒంగోలు నియోజకవర్గంలో నుంచి కొండేపు నియోజకవర్గము, కొండేపు నియోజకవర్గం నుంచి కందుకూరు నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించింది వంశీ గారు. ఆ యాత్ర ప్రవేశించిన సందర్భంగా ఈరోజు 700వ రోజు అయిన సందర్భంగా అక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళతోటి సర్వమత ప్రార్థనలు చేయించి మొత్తం మీద అనేక కార్యక్రమాలు చేశారు. అయితే ఇక్కడ అనేక మందిని, అంటే ఆ మహిళలు కానీ రాజధాని రైతులు కానీ ఆ గ్రామాల్లోకి వచ్చే ముందు మనం వెళ్ళి ప్రతి గడపను కూడా మనం మాట్లాడాం వంశీ గారు, అంటే ఈ జర్నలిస్టులుగా కాకుండా ఒక సాధారణ పౌరులుగానే అక్కడికి వెళ్ళి మనం మాట్లాడాము. మాట్లాడిన సందర్భంలో ప్రతి ఒక్కళ్ళకు కూడా అనుకోకుండా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి వంశీ గారు. అంటే మనం స్పష్టంగా ప్రశ్నించడం జరిగింది, అంటే ఇక్కడే మీ ప్రకాశం జిల్లాలో రాజధాని రావట్లేదు, మీరు భూములు ఇవ్వలేదు, ఎందుకు మరి మీరు ఇంత సంఘీభావం తెలుపుతున్నారు, ఇంత సానుభూతిగా ఉన్నారంటే, ఒక రైతు బిడ్డలుగా పొలం అనేది భూమి విలువ మాకు తెలుసు, ఆ భూమిని స్వచ్ఛందంగా ఇచ్చి వాళ్ళేంటి అంటే ఇంత త్యాగం చేసి మళ్ళీ వాళ్లే ఈ ఉద్యమాలు చేయాల్సి రావడం ఏంటి అని అనేది అందరూ కూడా ప్రశ్నిస్తూ, వాళ్ళకి స్వచ్ఛందంగా వాళ్ళు వస్తూ ఉంటే పూల వర్షం కురిపిస్తూ దాంతోపాటు తమకి తోచిన రీతిలో, అంటే ఇటు రైతులు కూడా చాలా సాదాసీదాగా ఉన్నారు వంశీ గారు, వచ్చే ఈ పాదయాత్ర చేస్తున్న రైతులందరూ కూడా అందరు అన్నట్లుగా ఏదో రైతుల ముసుగులో ఇంకెవరో వచ్చారు ఇంకెవరో వచ్చారు అని, అంటే అక్కడికి పోయి మనం స్వయంగా చూస్తే పాదయాత్ర చేస్తున్న రైతు మహిళల్ని, ముఖ్యంగా మనం వెళ్తా లేదా దారిలో ఆటోలు వెళ్తా కూడా ఎక్కడమ్మా ఎంత దూరం నడుస్తారంటే కూడా వాళ్ళు ఎక్కట్లేదు వంశీ గారు. మేము ఖచ్చితంగా దేవుడి దాకా కాలినడకన వెళ్లాల్సి ఉందే, ఆ తిరుమల దాకా అక్కడ దాకా వెళ్తేనే మా కోరిక నెరవేరుతుంది, ఖచ్చితంగా భగవంతుడు మనసు మారుస్తాడు పాలకులది అని అంటూ వాళ్ళు ఎవరు కూడా కాళ్ళు కుంటుకుంటూ ముసలు వాళ్ళు వంశీ గారు, వాళ్ళందరూ ఒకసారి కూడా నడవట్లేదు ఆ లేడీస్, ఎందుకంటే కొంతమంది స్పీడ్గా నడుస్తారు, కొంతమంది స్లోగా నడుస్తారు, ఆ స్లోగా నడిచే వాళ్ళు మిగిలిన వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కూడా వాళ్ళు ముందుకి నిదానంగా అడుగులేసుకుంటూ ఊరు దాటి వారు ఊరు వాళ్ళు ఒంటరిగానే వెళ్తున్నారు, కనీసం భయం కూడా ఉండట్లేదు, అంటే కొంచెం మిగిలిన వాళ్ళు విశ్రాంతి తీసుకునే సమయంలో చిన్నగా నడిచే వాళ్ళు ముసలాళ్ళు లేడీస్ భయం కూడా లేకుండా అక్కడక్కడ పొలాల్లో వాళ్ళు ఆగిపోతూ ఎవరితో సంబంధం లేకుండా, అంటే మనం చుట్టూ దాని మీద వచ్చిన ఆరోపణలు కానీ హేళనలు కానీ అవన్నీ చూస్తే ఒకవైపు రాజకీయాలు, ఒకవైపు రియల్ ఎస్టేట్ ఇవన్నీ వాళ్ళ ఆరోపణలు, వాళ్ళ మీద చేసిన ఆరోపణలు ఒకవైపు, స్వయంగా అక్కడ చూస్తే మాత్రం ఖచ్చితంగా పూర్తిగా దానికి విభిన్నంగా కనిపిస్తోంది వంశీ గారు. దాంతోపాటు ముఖ్యంగా గుంటూరు జిల్లా వరకు కూడా ఒక రకంగా ఉంది యాత్ర, ప్రకాశం జిల్లాకు వచ్చినాక అందరూ కూడా ప్రధానంగా ఒక మాట అంటున్నారు వంశీ గారు, 3 రాజధానులు వస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి కదా, లేదంటే గతంలో ప్రకాశం జిల్లాకు రాజధాని అనే డిమాండ్ ఉంది కదా, మరి మీకు ఇప్పుడు వద్దా అంటే ఎక్కడా వద్దు, రాజధాని అనేది వాళ్ళు భూములు ఇచ్చిన అమరావతిలోనే ఉండాలి, ఆ అమరావతి రాజధాని కోసం వాళ్ళతో పాటు మేము కూడా తిరుమల దాకా తిరుపతి దాకా ఎక్కడ రాజకీయాలకి సంబంధం లేని మహిళలు స్వచ్ఛందంగా అక్కడికి వచ్చి మేము కూడా నడుస్తామంటే అందరూ కూడా ఊరు ఊరు దాటే కొంది అది ఒక చిన్న గుంపులాగా ఉన్న యాత్ర దాదాపు జన ప్రభంజనంలాగా మారుతోంది. ఈరోజు మనం చూసాం కందుకూరులో ఒక మహాసముద్రంలాగా యాత్ర కనిపిస్తూ ఉంది, దాంతోపాటు అక్కడ దగ్గరలో అనేక గ్రామాల ప్రజలు, అంటే చుట్టూ ఒక 10 కిలోమీటర్ల దూరంలోనో 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల ప్రజలందరూ కూడా అక్కడ యాత్రలో తమ గ్రామాల మీదుగా యాత్ర పోవడం లేదు కాబట్టి వాళ్ళు అక్కడ స్వచ్ఛందంగా ఏవో కాయలో పండ్లో లేదంటే ఇంకేవో వండుకొని లేదా మజ్జిగ ప్యాకెట్లో లేదా ఇళ్లలో మజ్జిగ చేసుకొని క్యాన్లలో తీసుకువచ్చి ఆ దారి పొడవున వాళ్ళకి అందిస్తూ కనీసం మేము ఈ కొంచెమైనా మాతో మేము చెయ్యాలి వీళ్ళ కోసం ఈ ఒక మహాసంకల్పం కోసం అని అంటూ వాళ్ళు కూడా నడుస్తూ ఉన్నారు వంశీ గారు. అంటే మొత్తం మీద ఒక ఎమోషనల్ సిచ్యుయేషన్ అయితే అక్కడ కనిపిస్తోంది. ముఖ్యంగా వంశీ గారు అంటే ఒకవైపు ముసలాళ్ళు లేదంటే ఇళ్లలో ఉండే గృహిణులతో పాటు బీటెక్ చదివే విద్యార్థినులు, ఎందుకంటే ఈ మధ్య కోవిడ్ ఆన్లైన్ క్లాసుల సందర్భంగా అందరూ కూడా గ్రామాల్లోనే ఉన్నారు, వాళ్ళందరూ కూడా ముఖ్యంగా విద్యార్థినులు ఎక్కువగా అక్కడికి పోవడంతో పాటు వాళ్ళు ఏడుస్తున్నారు వంశీ గారు, ఏంటి వీళ్ళ పరిస్థితి ఇలా అయింది, రేపు అసలు మన రాష్ట్ర రాజధాని పరిస్థితి ఏంటి, రాష్ట్రానికి అవమానంగా ఉంది, మేము పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి చదువుతూ ఉంటాము, అక్కడ చెన్నయ్యో లేదంటే హైదరాబాదో లేదంటే ఇంకొక చోట చదువుతూ ఉంటాము, మీ రాష్ట్ర రాజధాని ఏంటి లేదా మీ రాష్ట్రంలో ఉన్న సిటీ ఏంటి అని అంటే మేమేం చెప్పలేకపోతున్నాం, మాకు చాలా అవమానంగా ఉందంటూ వాళ్ళందరూ కూడా
స్వచ్ఛందంగా రాజధానికి మద్దతు తెలుపుతా ఉన్నారు అమరావతి రాజధానికి వంశీ గారు. దాంతోపాటు ఈరోజు చూసాం ముఖ్యంగా స్కూల్ పిల్లలు కూడా వచ్చి వాళ్ళు అమరావతి జెండా పచ్చ జెండాలు ఆకుపచ్చ జెండాలు వాళ్ళు మోసుకుంటూ జై అమరావతి అంటూ వాళ్ళ స్కూల్ పిల్లలు కూడా వీళ్ళందరికీ స్వాగతం పలుకుతా ఉన్నారు. ఇక ముఖ్యంగా ఆటోలు మనం మేము అంటే మధ్యలో ఎక్కడో ఒక చోట ఆటో ఎక్కడానికి వెళ్తే వాళ్ళు అంటున్నారు అమ్మ మేము ఎవరినన్నా ఆటో ఎక్కించుకుంటే రాజధాని మహిళల్ని ఏమన్నా ఎక్కించుకున్నామా అని చెప్పి పోలీసులు కనీసం ఎవరిని ప్యాసింజర్లను కూడా ఎక్కించుకోవద్దని మా మీద ఆంక్షలు పెట్టారని చెప్పి అంటున్నారు. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న కళ్యాణ మండపాలు కానీ అదేవిధంగా ఎక్కడా కూడా ఎవరు రాజధాని మహిళలకు సంబంధించి కానీ రాజధానికి సంబంధించి కానీ ఎవరు కూడా అకామిడేషన్స్ కూడా ఇవ్వద్దు అని తీవ్రమైన ఆంక్షల నేపథ్యంలో నిన్నైతే ముఖ్యంగా దాదాపు ఒక గ్రామంలో 10 ఇళ్ల మహిళలు వచ్చేసి మా ఇంట్లో తలా 10 మంది ఉండండి అని చెప్పి వాళ్ళు తీసుకెళ్లారు వంశీ గారు. వాళ్ళు అంటే వాళ్ళ ఇళ్లలోనే ఇళ్లను ఉంచుకొని అంటే సొంత చుట్టాల్లాగా అతిథుల్లాగా మీరు ఎక్కడా బయట ఉండాల్సిన అవసరం లేదమ్మా మహిళలంతా కూడా మా ఇళ్లలోనే ఉండండి అని చెప్పి విక్రాలపేట గ్రామంలో ఒక 10 ఇళ్లలో తలా 10 మంది మహిళలను వాళ్ళు అందరూ తమ ఇంట్లోనే ఉంచి సపర్యలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే పల్లెల్లో ఇళ్ళు ఎలా ఉంటాయో మనకు తెలుసు వాళ్ళ పరిస్థితి. వాళ్ళకి అసలు అంటే ఈ పొలాలు ఈ సీజన్లో వాళ్ళ చాకిరికి అయినా కానీ ఆనందంగా ఈ 10 మందికి సపర్యలు చేయడం కానీ వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడాన్ని కూడా చాలా గర్వంగా అక్కడ మహిళలందరూ కూడా ఫీల్ అవుతున్నారు. మొత్తం మీద అంటే అందరూ అనుకున్నాం ఆ 29 గ్రామాలు దాటి వస్తే ఇదేం పెద్ద ఇంపాక్ట్ ఉండదేమో ఈ ఉద్యమం అని, కానీ ఈరోజు ప్రకాశం జిల్లాలో దీనికి పూర్తిగా భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. దాంతోపాటు ప్రకాశం నెల్లూరు జిల్లాల నుంచి కూడా, ఎందుకంటే వీళ్ళు వెళ్ళబోయే గ్రామాల వాళ్ళు కూడా ముందే వీళ్ళ దగ్గరికి వచ్చారు అంటే వీళ్ళకి ఏమేం కావాలి ఎలా వస్తారు మీరు అని చెప్పి కనుక్కోవడానికి రూట్ గురించి కానీ ఇవన్నీ కనుక్కోవడానికి ఆ గ్రామాల వాళ్ళు ముందే వచ్చి వీళ్ళకి స్వాగతం చెప్తున్నారు వంశీ గారు. అంటే మొత్తం మీద ఈ 700 రోజుల ఉద్యమము ఈ మహాపాదయాత్ర అనేది మనం అంటే గతంలో కూడా మనం అనేక సార్లు మాట్లాడుకున్నాము రాష్ట్ర చరిత్రలో గతంలో పాత రోజుల్లో జరిగింది 1936లో ఇచ్చాపురం టు చెన్నై వరకు కూడా రైతు పాదయాత్ర. ఆ పాదయాత్రని మించి ఈరోజు ఇది ఒక చరిత్ర సృష్టిస్తుంది భారతదేశ చరిత్రలో, లేదా ఆంధ్రప్రదేశ్లో భావితరాలు ఖచ్చితంగా చదువుకోవాల్సిన చరిత్ర సృష్టిస్తుంది అమరావతి పాదయాత్ర అనేది ఖచ్చితంగా అనిపిస్తోంది వంశీ గారు. గారు థ్యాంక్ యూ అండి. అట్లాగే ఇంకొక అంశం, ఒక్కసారి ఒక బ్రేక్ తీసుకొని రెండవ రోజు విచారణ, ఆ విచారణ సందర్భంగా సుప్రీం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కామెంట్స్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఇట్లా ముందు స్మాల్ బ్రేక్ సూపర్ సార్. తర్వాత అంశం అమరావతి కేసుల స్పీడప్, రెండవ రోజుకు చేరినటువంటి విచారణ. అజిత్ గారు సిద్ధంగా ఉన్నారు. యా అజిత్ గారు, మొత్తానికి ఈరోజు చేసినటువంటి ఎక్కడైతే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పినటువంటి ఒక అంశం, స్వాతంత్రం కోసం ఎవరైతే పోరాటం చేశారో వారికి ఒక్కరికే స్వాతంత్రం లభించలేదు, దేశ ప్రజలందరి కోసం దేశ ప్రజలందరికీ స్వాతంత్రం లభించింది అని చెప్తూ, అమరావతి ఎవరైతే రైతాంగం 30,000 ఎకరాలు ఇచ్చారు, రాజధాని అని అంటే అది విశాఖకు కర్నూలుకి అన్ని జిల్లాలకు అది రాజధాని అవుతుంది, మరి వారు పోరాటం చేస్తున్నటువంటి ఆ పోరాటం స్వాతంత్రం సమరయోధులు చేసినటువంటి పోరాటంతో వారు పోల్చడం జరిగింది. అంటే ఈ అంశాన్ని అంటే ఎలా చూడాలి, అంటే ఇటీవల ఈ అంశానికి సంబంధించి మనం కూడా ఒక 15 రోజుల క్రితం ఒక కామెంట్ చెప్పాం, ఇలా జరిగింది ఇది నిజంగా స్వాతంత్ర సమరయోధుల పోరాటంతో మనం దీన్ని పోల్చడం జరిగింది, కానీ ఆ రోజు అనేక విమర్శలు అనేక దాడులు అనేక మాటలు చాలామంది చాలా రకాలుగా దూషించారు, కానీ ఈరోజు మరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా అదే అంశాన్ని కూడా వారు కూడా మాట్లాడటం జరిగింది, ఎలా చూడాలి అజిత్ గారు? వంశీ గారు, అంటే ఈరోజు వాదనలు నిన్నటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము, ఎక్కడా కూడా అసలు ఫస్ట్ దీనికి సంబంధించే నాట్ బిఫోర్ మీ అనేది తీసుకురావాలి అని ప్రభుత్వం అభ్యంతర పెట్టినప్పుడే వరుసగా ఒక మాట అనింది న్యాయస్థానం, ఇప్పటికే 7 రోజుల అభివృద్ధి ఆగిపోయింది రాజధాని అంశంతో, ఇంకా మీరు ఇలా చేస్తే అసలు ఈ రాష్ట్రంలో ఇలాంటి అభ్యంతరాలు పెడితే ఈ రాష్ట్రంలో మనం విచారణ చేయలేము, ఇంకొక రాష్ట్రానికి వెళ్లాల్సిందే అని చెప్పి అలాంటిది ఈరోజు కూడా ముఖ్యంగా రైతులకు సంబంధించి 29 గ్రామాల రైతులకు సంబంధించి వాళ్ళ భూమి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది ఇలాంటి అంశాలు ప్రభుత్వ అడ్వకేటు కోర్టు ముందుకు తీసుకొచ్చినప్పుడు, త్రిసభ్య బెంచ్ ముందుకు తీసుకువచ్చినప్పుడు జస్టిస్ మిశ్రా, అదేవిధంగా సీజేగా ఉన్న జస్టిస్ మిశ్రా, దాంతోపాటు సత్యనారాయణ మూర్తి గారు, వారితో పాటు మరో అడ్వకేట్ మొత్తం కూడా ముగ్గురికి, సోమయాజులు గారు, వీళ్ళ ముగ్గురికి సంబంధించి తీసుకొచ్చినప్పుడు 29 గ్రామాల్లో అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, భూములు చేతులు మారాయి, ఇలా అనేక
అనేక అంశాలు దుష్యంత్ దవే ప్రభుత్వ అడ్వకేట్గా ఉన్న దుష్యంత్ దవే ప్రస్తావించినప్పుడు ఒక మాట అన్నారు వంశీ గారు. అంటే మీరు ప్రతిసారి ఆ 29 గ్రామాల్లో లేదా కొంతమంది రైతులు వీళ్ళకి సంబంధించి రాజధానికి మీరు ముడిపెడుతున్నారు, రాజధాని అంశం వీళ్ళకి సంబంధించిందే మాత్రమే కాదు, కేవలం అది ఇన్సైడర్ ట్రేడింగ్ వీటికి ముడిపెట్టడం కాదు, ఇది మొత్తం కూడా రాజధాని అనేది అటు విశాఖపట్నం ప్రాంత ప్రజలకి, కర్నూలు ప్రాంత ప్రజలకి, ఇంకొక తిరుపతి ప్రాంత ప్రజలకి, ఇలా అందరికీ సంబంధించింది రాజధాని. ఇది మొత్తం కూడా ఈ అంశం, ఈ కేసు అనేది కేవలం దానికి పరిమితం చేయడం తగదు, అది మొత్తానికి సంబంధించి, రాష్ట్రం మొత్తానికి సంబంధించిన రాజధాని కాబట్టి దీన్ని రాష్ట్రం మొత్తానికి సంబంధించిందిగా తీసుకోవాలంటూ, మరోవైపు అంటే ఎందుకంటే న్యాయస్థానం ఎప్పుడు కూడా గౌరవ న్యాయస్థానం ప్రత్యక్షంగా చెప్పదు కాబట్టి ఒక మాట అన్నారు. స్వాతంత్ర ఆనాటి స్వాతంత్ర సమరయోధులు కూడా కేవలం తమ 10 మందికో లేదా ఆ స్వాతంత్ర పోరాటం చేసిన వాళ్ళకి స్వాతంత్రం రావాలని వాళ్ళు పోరాటం చేయలేదు, దేశం మొత్తానికి స్వాతంత్రం రావాలని వాళ్ళు పోరాటం చేశారు. అలాంటిదే ఇది కూడా అంటూ పరోక్షంగా రైతులు చేసిన ఉద్యమాన్ని ప్రత్యక్షంగా ప్రస్తావించకుండా పరోక్షంగా ప్రస్తావించారు వంశీ గారు. రెండు అంశాలు ఇక్కడ మనం చూడాలి. నిన్న ప్రస్తావించిన ముఖ్యంగా వీటికి సంబంధించి కూడా నిన్న ఒక మాట అన్నారు కదా, రైతులకి సంబంధించి లేదా నాట్ బిఫోర్ మీ న్యాయమూర్తుల్ని మార్చాలి, వాళ్ళకి ఇక్కడ రాజధాని ప్రాంతంలో ఆస్తులు ఉన్నాయని చెప్పి నిన్న అన్నప్పుడు, తర్వాత ఈరోజు అన్న, ఈరోజు దీనికి సంబంధించి నిన్న ఆ మాట అన్నప్పుడు ఆయన ఎక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడొకక్కడ ఆస్తులు ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది, అసలు ప్రభుత్వం నుంచి మేము వేతనం తీసుకుంటున్నాం కాబట్టి అలా కూడా మేము విచారించకూడదానని చెప్పి అంటారా ఆ నేపథ్యంలో ఇక్కడి నుంచి ఇంకొక రాష్ట్రానికి? ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం నుంచి వేతనం వాళ్ళు తీసుకుంటున్నారు, ప్రభుత్వం ఒక పార్టీగా ఉంది కాబట్టి అసలు విచారించొద్దాని అంటే ఇక వేరే రాష్ట్రానికి వెళ్ళడమే మీకు మిగిలింది అని చెప్పి నిన్న ఒక చారిత్రాత్మక కామెంట్ చేశారు. దాంతోపాటు ఇప్పటికే రైతులకు సంబంధించి మనం చూస్తున్నాం వంశీ గారు, ఇప్పటికి కూడా రైతులు చేస్తున్న ఉద్యమాన్ని అదేదో రియల్టర్ల ఉద్యమం లాగానో, అసలు వాళ్ళు బూతులు కదండి, వాళ్ళని ఎన్ని బూతులు, ఎన్ని దారుణమైనటువంటి పదాలు, ప్రజాప్రతినిధులు మాట్లాడాల్సినటువంటి భాష తప్ప మిగిలిన అన్నీ మాట్లాడారు కదా, నిజంగా అసలు వాళ్ళు మాట్లాడుకోవాలంటేనే అది బాధాకరం. సరే అస్తి గారు, ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్ సార్, తర్వాత అంశం చూస్తే ఏపీ రోడ్లకు సీఎం రోడ్ మ్యాప్ జూన్ నాటికి పూర్తి చేయాలనే ఆదేశం, ఎంసీకి సంబంధించి రిపోర్ట్ చేయడానికి మురళి. మురళి, ఏంటి మొత్తానికి రోడ్లకి రూట్ మ్యాప్ రెడీ అయినట్లుంది, ఏంటి ఎప్పటిలోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు సంకల్పించారు, ఏంటి మొత్తానికి టెండర్స్ వేయటానికి ముందుకు వస్తున్నట్లు, అదే కాంట్రాక్టులు రావట్లేదు అన్నటువంటి విమర్శ ఉంది, ఏంటి ఎలా జరగబోతుంది, ఎలా రోడ్డు మీద కుంట కనపడకూడదు అంటున్నారు, మరి ఎలా సాధ్యమవుతుంది, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? మురళి వినిపిస్తుందా? గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున దృష్టి సారించారని చెప్పడానికి ఇది ఒక చిన్న నిదర్శనం సార్. ఎందుకంటే రాష్ట్రంలో ఏ రహదారికి వెళ్ళినా చాలా ఛిద్రంగా రహదారిపై ప్రయాణించాలంటే రహదారి కనిపించకుండా గోతుల్లోనే ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి గత కొన్ని నెలలుగా కూడా ఉంది. అయితే దీనిపై జనసేన పార్టీ ఒక ఉద్యమాన్ని తెర మీద తీసుకొచ్చింది, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ లేదా రోడ్లపై ఒక ఉద్యమం చేసింది. అప్పట్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనిపై సమీక్షించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా నవంబర్ నెలాఖరు నుంచి కూడా దీనిపై రోడ్లు మరమ్మతులకి కొత్త రోడ్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టాలి, వర్షాకాలం అయిపోయిన తర్వాత శీతాకాలం సమయంలో దీన్ని చేయాలని చెప్పి అప్పుడు కూడా ముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో చెప్పడం జరిగింది సార్. నిన్న ఎట్టగేలకు మళ్ళా ఒకసారి జరిగినటువంటి ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో సుమారుగా కూడా 40-46,000 కిలోమీటర్ల రహదారులు పూర్తిగా కూడా ఛిద్రమయం అయిపోయినాయి, ఎక్కడా కూడా ఒక గుంత కనపడకుండా పూర్తిగా కూడా ఆ గుంతలన్నీ పూర్తి చేయాలి, ఏదైనా అవసరమైతే కనుక రోడ్లు మరమ్మతులు చేయాలి, కొత్త రోడ్లు వేయటము, కొత్త రహదారుల నిర్మాణానికి అన్నప్పుడు ఉన్న రోడ్లు బాగు చేసి ఎక్కడ చిన్న గుంత కనపడదు, పూడ్చిన గుంత కూడా అది పూడ్చినట్టుగా ఉండకుండా దాని అంతా కూడా నీట్ గా తయారు చేసే విధంగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది సార్. రెండోది నవంబర్ నెలాఖరికి, ఈ నెలాఖరికి దాదాపుగా కూడా ఒక 8,268 కిలోమీటర్ల రోడ్లు, ముఖ్యమైన రోడ్లన్నీ కూడా ఇప్పటికీ ఒక డిజైన్ చేయడం, ఆ రోడ్లలో ఉన్నటువంటి గుంతలన్నీ కూడా పూర్తి చేసి నెలాఖరికి పూర్తి చేసి నాకు మళ్ళా చెప్పాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని శాఖల అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆర్ఎన్బి కానీ కాకుండా మున్సిపల్ కానీ ఇరిగేషన్ శాఖకు సంబంధించి కానీ లేకపోతే ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన రహదారులు అయినప్పటికీ కూడా అన్ని రహదారులు కూడా జూన్ 2022 నెలాఖరికి పూర్తిగా కూడా రాష్ట్రంలో రహదారులన్నీ బాగుండాలి, ఇందులో కూడా మీరందరూ కూడా నాడు నేడు స్కూల్స్ కానీ లేకపోతే నాడు నేడు హాస్పిటల్స్ అప్లై చేశామో
ఇప్పుడు రోడ్లో ఉన్నటువంటి ఫోటోలు తీయండి, రేపు మీరు రోడ్లు నిర్మించిన తర్వాత మరమ్మతులు చేసిన తర్వాత మళ్ళా ఆ రోడ్స్ కూడా ఫోటోలు తీయండి. నాడు నేడు విధంగా అప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చి రోడ్లు నిర్మాణం చేసిన తర్వాత ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి విధంగా కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా మీరు అంతా కూడా ప్లాన్ చేసుకుని మరమ్మతులు చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. అదే విధంగా ఎవరైనా కాంట్రాక్టర్లు టెండర్లు తీసుకుని వాళ్ళు టెండర్లు కన్ఫర్మ్ అయ్యాక వర్క్ స్టార్ట్ చేయకపోతే కనుక టెండర్స్ అందరినీ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిపై ప్రత్యేకమైన దృష్టి సారించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ కూడా ఒక సూచన చేయడం జరిగింది సార్. అయితే ఇంకా రాష్ట్రానికి సంబంధించి దాదాపు కూడా 46,000 కిలోమీటర్ల రహదారులు మరమ్మతులు చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ స్థాయిలో ఆయన చెప్పినంత వేగంగా రోడ్లు మరమ్మతులు పూర్తయ్యే పరిస్థితి కనిపించట్లేదని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే రోడ్లు చాలా ఛిద్రమైనవి, ప్రభుత్వం కేటాయించినటువంటి గ్రాంట్స్ సరిపోవు, అదే విధంగా కూడా టెండర్లు వేస్తే కనుక మళ్ళా బిల్లులు చెల్లించాలని భయంతో కాంట్రాక్టులు ఉన్న నేపథ్యంలో ఈ రోడ్లు మరమ్మతులు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సమయంలో సాధ్యం కాదనే భావన అయితే ఒక వ్యక్తం అవుతుంది సార్. ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు దీనిపై దృష్టి సారించి కొంతవరకు కూడా మరమ్మతులు చేయాలని ఒక ఆలోచన చేయడం అనేది రాష్ట్రానికి ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు సార్. కానీ ఇంకొక నిన్న ఇంకొక చిన్న విషయం కూడా జరిగింది సార్. ఎక్కడైతే తిరుపతి వెళ్లి అమిత్ షా మీటింగ్ లోకి హాజరయ్యి ఆయన తిరిగి వస్తున్న సమయంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లి వెళ్తున్న సమయంలో దాదాపు కూడా ఎనికేపాడు నిర్మాణం సమయంలో ఆయనకు కొంత దుర్వాసన తగిలిన వెంటనే ఈ రోజు సీఎంఓ కార్యాలయంలోని అధికారులను పిలిచి ఆ రోడ్లో చాలా దుర్వాసన వస్తుంది అక్కడ ఇంటికి వస్తుందని చెప్పి కొంత ఆయన సీరియస్ అయినట్టు ఆ సీరియస్ అయిన సమాచారం తెలుసుకున్న వెంటనే ఎవరైతే ముఖ్య కార్యదర్శితో ఉన్నటువంటి అదే సీఎంఓ కార్యాలయం ముఖ్య కార్యదర్శి ఉన్న ప్రవీణ్ ప్రకాష్, జిల్లా కలెక్టర్ నివాసు, అదేవిధంగా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ తో పాటుగా R&B ఇరిగేషన్ శాఖ అధికారులందరూ ఉరుకులు పరిగణలు అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ అంతా కూడా శుభ్రం చేసి అక్కడ ఆ ప్రాంతం దుర్వాసన రాకుండా చేసిన ప్రయత్నం అయితే కనపడుతుంది సార్. అంటే ముఖ్యమంత్రి గారికి ఎట్టకేలకు ప్రజా సమస్యలు కానీ ప్రజలకు కనపడుతున్నటువంటి ఇబ్బందులు కానీ కొద్ది కొద్దిగా తెలుస్తున్నాయని మనం భావించవచ్చు సార్. రైట్, మొత్తానికి ఓకే, డ్రైనేజ్ సమస్య అంటే అది చిన్న సమస్య కాబట్టి సరే అక్కడ ఒక సమస్య కాబట్టి పరిష్కరించగలరు. మరి రోడ్లు 46,000 కిలోమీటర్లు వేయటానికి ఇప్పటికే కాంట్రాక్టర్లకు పాత బిల్లులు రాలేదు, కాంట్రాక్టర్లు ఇప్పుడు వేయటానికి మాకు ముందు అడ్వాన్సులు ఇస్తే తప్పితే వేయలేమంటున్నారు. నువ్వు చెప్పినట్టు నిధుల కొరత, నిధులు చాలా తక్కువ రిలీజ్ చేశారంటున్నారు. మరి నిధులు లేకుండా కాంట్రాక్టర్లు ఎలా ముందుకు వస్తారు? కాంట్రాక్టర్లు డబ్బులు ఇవ్వటానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ముందు చాలా క్లిష్టతరంగా ఉంది. 1వ తారీఖు జీతాల కోసం ఎదురు చూసుకుంటున్నటువంటి సందర్భంలో మరి రోడ్ల కోసం డబ్బులు కేటాయించాలంటే ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు? మరి ఎన్ని చూద్దాం. మొత్తానికి కాంట్రాక్టర్లు పెద్ద మనసు చేసుకొని సరే ఒక సంవత్సరం ఆగుదాం అనుకొని చేసే పరిస్థితి ఉండదు కాంట్రాక్టర్లు, మరి అటువంటి పరిస్థితి ఉండదు. మరి సరే ఎలా జరుగుతుంది ఏంటనే చూద్దాం మురళి. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్. థ్యాంక్ యూ మురళి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్